सभाध्यक्ष गौरवनीय माजी मंत्रिवर्य दामोदर रेड्डी गारु अभिमान नायक पदिहेडो तारीख जगे पोलिंग याबाई वेल मेजारी तो गेलबोये जगन रेड्डी गारु गौरवनीय माजी सीएलपी काउंसिल लीडर शबीर अली गारु प्रिय मित्रुडु माजी शासन सभ्युलु माजी उम्मडी वरंगल जिल्ला अध्यक्षुडु तोंति माधव रेड्डी गारु अखिल भारत युवजन कांग्रेस प्रधान कार्यदर्शी अनिल यादव गारु पेद्दलु गौरवनीयुलु रंगसाई रेड्डी गारु डॉक्टर अनिल गारु सूर्यापेट जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुडु चेमिटि वेंकन्न गारु सैदय गारु मंडल पार्टी अध्यक्षुडु प्रिय मित्रुडु मरी निडमनूर प्रति ग्राम नुंचि वच्चेसिन मुख्यलंदरिकी उत्तमंगा मी एंपी गारु नमस्कारं नेनु एनाडु मरचिपोनु నేను ఎంపీ పోటీ చేసినప్పుడు ఇది ఆన్ రికార్డ్ ఇది నేను పార్లమెంట్ లో మాట్లాడిన విషయం నా మీద పోటీ చేసినా 100 కోట్ల పైన ఖర్చు పెట్టిండు నేను నా మాత్రం ఖర్చు కూడా చేయలేదు ది ఫ్యాక్ట్ హి యాక్చువల్లీ స్పెండ్ 100 కోట్స్ అటువంటి సమయంలో కూడా నాగార్జున సాగర్ వీర కాంగ్రెస్ సైనికులు జారడి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా నిడమనూరు మండలంలో ఒక వీరోచిత పోరాటంతో మీరు నాకు మెజారిటీ విషయం ఏనాడు మర్చిపోను అవతరుడు ఏమే డబ్బులు పెట్టినా ఎంత మద్దతు గుమరించినా నిడమనూరు మండలంలో నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీలో మీరు మెజారిటీ ఇచ్చిన విషయం మరి ఏనాడు మర్చిపోని చరిత్రలో కూడా నిలిచిపోతా చెప్పాలని చూస్తాను నేను ముందుగా పిసిసి అధ్యక్షుడిగా మీ మండలానికి ఇన్ఛార్జిన వాళ్ళని మరింత ఒక నిమిషంలో పరిచయం చేస్తా ఎందుకంటే వాళ్ళు వచ్చే 15 రోజులు మీ ఎప్పుడు ఉంటారు మీ మండలానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ కూడా పెద్ద పుల్లు టైగర్లు వచ్చారు మరి దామోదర్ రెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే టైగర్ అంటారు అందరూ 5 సార్లు ఎమ్మెల్యే తుంగచిత్తు నుంచి ఎమ్మెల్యే సూర్యపేట నుంచి ఎమ్మెల్యే మంత్రి మీ అందరికీ చాలా పరిచయం మరి దామన్న గారు మీ మండలానికి ఇన్ఛార్జిగా ఉంటారు ఎవడన టిఆర్ఎస్ వాడు కన్నెత్తి చూస్తే దామన ఫోన్ చేసి వాళ్ళ సంగతి చూస్తాడు మరి మరో మిత్రుడు బొంతి మాధవ్ రెడ్డి గారు ఆయనవే పెద్ద పులే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు చేసిండు నర్సంపేట నుంచి శాసనసభ్యుడు చేసిండు మొన్న స్వల్ప తేడాతో పోయిండు ముందు ముందు కూడా బంగారు భవిష్యత్తు ఉన్న పెద్ద నాయకుడు మరి షబీర్ అలీ గారి సంగతి నేను ఇంట్రడ్యూస్ చేయ అవసరం లేదు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉండరు మరి అనేక మార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా మరి కౌన్సిల్ లో ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ ని కౌన్సిల్ లో గడగడలాడిన నాయకుడు షబీర్ అలీ గారు అనిల్ యాదవ్ మన యాదవ్ తమ్ముడు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండి ఇప్పుడు మరి మొత్తం భారతదేశానికి యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అదే విధంగా డాక్టర్ అనిల్ అని మరి ఆయన వరంగల్ నుంచి మంచి డాక్టర్ ఆయన మీ ఎమ్మడు ఉంటాడు ఈ ఎలక్షన్ 17 పోలింగ్ వరకు అదే విధంగా చెవిటి వెంకన్న యాదవ్ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి తతమలంతా మీకు తెలిసిన వాళ్ళే వీళ్ళతో సహా నేను కూడా ఇక్కడనే ఉంటాను నేను 17 తారీఖు వరకు ఉంటాను 15 తారీఖు క్యాంపెయినింగ్ అయిపోయే వరకు నిడమనూరు మండల కేంద్రంలోనే ఉంటా మీ ఎవరికి ఏ ఊర్లో ఏ ఇబ్బంది వచ్చినా మేము అందరం కలిసి మీ తరఫున పోరాడతాం నేను ఒకటే విషయం ఎక్కువ సమయం తీసుకుని జానడి గారు మాట్లాడాలే మరి నేను ఎక్కువ సమయం తీసుకున్నా ఇది మన ప్రతిష్టతో కూడుకున్న ఎన్నిక ఒక సైడ్ ఏమో ఒక పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఒక విశిష్ట ప్రజా జీవితంలో ఒక విశిష్ట స్థానం ఉన్న వ్యక్తి మీకు 40 ఏళ్ల పాటు ఎనలేని సేవ అందించిన వ్యక్తి సమితి అధ్యక్షుడిగా 7 సార్లు మీ ఎమ్మెల్యేగా 17 ఏళ్లు క్యాబినెట్ మంత్రిగా 5 ఏళ్లు సిఎల్పి లీడర్గా ఈ భారతదేశంలోనే రికార్డు సృష్టించిన మరి మహానాయకుడు గొప్ప నాయకుడు జాయరెడ్డి గారు నిజంగా మారు తిరిగి మిమ్మల్ని ఓటు అడగాలని నేను మాట్లాడుతున్నా మీకు చేసే సర్వీస్ కి మొత్తం జీవితం మీకోసం త్యాగం చేసి
ఏ ఊర్లో పడి ఉన్నా సబ్స్టేషన్ ఉన్నా కరెంట్ ఉన్నా రోడ్లు ఉన్నా లిఫ్ట్లు ఉన్నా నీళ్లు పారుతున్నా అది జాయింట్ గారే కారణం. ఎవడు వృక్షాల ఫంగాలు వెదవులు బయట నుంచి వచ్చి జాయింట్ గారు ఏం చేసిన అడుగుతున్నా మన నిశ్శబ్దంగా ఉందావా? అసలు ఈ బయట నుంచి ప్రచారం చేస్తున్న కొంతమంది పుట్టకుండే జాయింట్ గారు మంత్రి వచ్చి జాయింట్ గారు ఏం చేసిన ఏం జవాబు చెప్పాలి? ఇంకో ఆయన పక్కన ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు చెప్పాలి, ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షి. అసలు భాస్కర్ రావు ఈ ప్రాంతానికి కట్టుబట్టలతో వచ్చిండు, జానారెడ్డి పుణ్యం అనే కోటు సంపాదించుకుంటూ సమాజంలో ఒక స్థానం సంపాదించుకుంటూ. అసలు జానారెడ్డి గారు అనేటువంటి రాజకీయాల్లో లేకుండా అసలు జాయింట్ గారు అండ భాస్కర్ రావు లేకుండా ఏ స్థానంలో ఉండేవాడి? ఒక్కసారి మీరు అన్ని సామాజిక వర్గాలకు అసలు అప్పీల్ చేయాలి. ఇలా భాస్కర్ రావు కులం కులం అని కూడా తిరుగుతున్నాడు, అందరికీ అప్పీల్ చేస్తున్నాం మేము. అసలు భాస్కర్ రావు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎడబుట్టిండు, ఎడబెరిగిండు, వీడికి వచ్చే వరకు అసలు కట్టుబడతపై ఉన్నాయా? జానారెడ్డి గారు పుణ్యమా అనేది ఈరోజు జానారెడ్డి గారి రాజకీయ ప్రాణం తీసే దుర్మార్గం భాస్కర్ రావు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని ఏమనాలి మనం? నేను ప్రత్యక్ష సాక్షిని 2014లో అసలు జానారెడ్డి గారి అనుకోకుంటే భాస్కర్ రావు ఎమ్మెల్యే కాడు. టికెట్లప్పుడు జానారెడ్డి గారు దిగ్విజయ్ సింగ్ గారి దగ్గరికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పోయి దిగ్విజయ్ సింగ్ గారు పట్టుకొని భాస్కర్ రావు ఎమ్మెల్యే టికెట్ చేసుకున్నారు. అసలు అంత కృతజ్ఞత కూడా లేదు ఆయనకి. ఆ రోజు తలుచుకుంటే భాస్కర్ రావు కాదు జానారెడ్డి, ఒక జానారెడ్డి గారు ఒక ఒక కాగితం మీద ఏ పేరు రాస్తే ఆ పేరు ఎమ్మెల్యే అయిపోయి ఆ పరిస్థితుల్లో భాస్కర్ రావు ఎమ్మెల్యే అయిపోయి ఇలా వందల వేల కోట్లు సంపాదించుకొని మరి ఏ విధంగా ప్రవర్తిస్తుండు, ఏ విధమైన అహంకారం, ఏ విధంగా అసలు ఈ సమాజం ఏంటి అర్థం కావడం లేదు. నేను ఆశ్చర్యపోయినా సరే భాస్కర్ రావు ఏదో ఆశపడి పోయిండేవాడు, కానీ జానారెడ్డి గారు పోటీ చేస్తుంటే ఆయన మిర్యాలగూడ ఎమ్మెల్యే అయ్యి ఇక్కడికి వచ్చి నువ్వు నా కులం నువ్వు ఇది నేను పైసలు ఇస్తా జాయింట్ గారికి ఓటేస్తావు అంటే అసలు దుర్మార్గుడు వాడు మనిషి అంటారు. ఇది ఆలోచన చేయాలి మనం, ఎందుకంటే అతను వచ్చే ఈ 10-12 రోజుల్లో డబ్బుల సంచాలు తీసుకుంటాడు, బాటిల్లో మంచి పెడతాడు, మాయమాటలు చెప్తాడు, ఏది నమ్మొద్దు. ఏదో ఊర్లో అంటారు జంగాలగూడకు 36 ఎకరాలు ఇస్తాడు వాడేవాడండి భూమి వాడు ఐఎస్ఓ ఇది ఎవడు రాజ్యం ఇది? నేను చెప్తున్న ఎంపీగా తప్పనిసరిగా అన్ని విషయాల్లో మీ ఎమ్మడు ఉంటావు, జానారెడ్డి గారికి ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తావు, ఏం చేయమంటే చేస్తావు. ఆయన ఎవరో భాస్కర్ రావు వచ్చి నేను భూమి పుస్తకంటే న్యాయ జాగిరా? అసలు ఎవడు ఇక్కడ, అసలు ఏ కెపాసిటీ ఇది? అసలు కృతజ్ఞత లేకుండా ఇంత ద్రోహం ఇంత దరిద్ర పథకం కోరు ఉండకూడదు. నేను సమయం తీసుకోను, నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను. మీరందరూ జానారెడ్డి గారి ప్రియ శిష్యులు, కాంగ్రెస్ సైనికులు. ఈ 12-13 రోజులు పరీక్ష సమయం. ఇక నిస్సందేహం ఏదైతే బందిపోటు దొంగల ఈ టీఆర్ఎస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో, ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనో ఏ భగీరథ ప్రాజెక్ట్ అనో ఆ సొమ్ము, ఇది మన సొమ్ము, మన సొమ్ముతోనే మందు మద్యం డబ్బుతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే అసలు రాష్ట్రం మొత్తం నిర్గాంతపోతున్నారు. అసలు ఆ నరసింహయ్య కొడుకు ఆయన పేరు కానీ ఆయన ఏంది, ఆయన బీజేపీ క్యాండిడేట్ ఏంది, జానారెడ్డి గారి మీద పోటీ ఏంది? అసలు ఇది ఒక కేవలం పైసలు మద్యంకే వాళ్ళు ఆధారపడినారు. కానీ చెప్తున్నా మీకు ఈరోజు ఈ నాగార్జున సాగర్ గతంలో చిలకుర్తి కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు సంది మీరందరూ కూడా జానారెడ్డి గారి అనుచరులుగా వీర కాంగ్రెస్ సైనికులుగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి జానారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మా పూర్తి విశ్వాసం నమ్మకం. మీ ఉత్తమన్నగా మీ ఎంపీగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేము ఎంబడి ఉంటాం. జానారెడ్డి గారు ఏం చెప్తే చేస్తాం.
రంగసాయి రెడ్డి గారిని నేను మొదలుపెట్టి చెప్పిండు నేను ఎంపీ అయినాక మీ మండలంలో 100 మందికి మెడికల్ రిలీఫ్ ఫండ్ వచ్చింది 100 మంది పేషెంట్లకు దానిది గారి రికమెండేషన్ మేరకు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఎంపీ నిధులు కూడా రాసిచ్చిన విషయం గుర్తు చేస్తున్నా ముందు ముందు కూడా మరి అన్ని విధాలుగా మా సహకారం ఉంటుంది ఎవడు మీ ఊర్లో ఇబ్బంది పెట్టినా ఏ టిఆర్ఎస్ వాడు కానీ ఏ పోలీసులు కానీ ఇది ఎలక్షన్స్ టిఆర్ఎస్ పార్టీ ఒక్కటే కాదు చేసేది టిఆర్ఎస్ పార్టీ అండ్ పోలీస్ పోలీస్ గురించి టిఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తలానే వివరిస్తారు ఏది ఊరుకోము ఎవరిని వదిలిపెట్టాం అందరి లెక్క రాస్తున్నాం అందరి పేర్లు రాసుకుంటున్నాం 2023 లో మనం అధికారంలోకి రావడం ఖాయం अधिकार पार्टी वाल अधिकार जाग्रत बिट इंडी मैं अंत चूस्त तपन स इवे मूड अपन संघ चूस्त मन निडमूर मंडल मुख्य कांग्रेस नायक मोबाइल दंड అవుతున్న డబ్బులు ఇవని మందు పోయని మరి ఏమలు చేయని మీ ఊర్లో మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత నీది ఏ విధంగా చేస్తారో మరి మీకు ఏ విధంగా మీకు సహాయం కావాలో మేము ఎమ్మడుంటాం కానీ ఓట్లు ఏయించే బాధ్యత మీది అదిగా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ చెప్పాలని టైం అయిపోతుంది మొత్తం మోసం తగ ఒకటే విషయం చెప్తా మొన్న కేసీఆర్ నగన్ సార్ కాన్సెన్సీకి మీటింగ్ వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ నీడ కింద నిలబడి కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ కింద నిలబడి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అడిగితే నాకు తెలియదా మూర్ఖుడా కాంగ్రెస్ నాగార్జున సాగర్ డ్యామ్ ఎవరు కట్టిండు మరి అది మర్చిపోయి కేసీఆర్ నగన్ కాన్సెన్సీకి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటాడు అంటే వాళ్ళకి బాగా పైసలు సంపాదించుకొని మదమెక్కి కళ్ళు నెత్తికెక్కి చెప్పాలంటే జానారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి చేసిన తెలంగాణ రాష్ట్రం రావడానికి చేసిన సర్వీస్ కి జానారెడ్డి గారు కేసీఆర్ జానారెడ్డి గారు ఫోటో పెట్టుకోవాలి జానారెడ్డి వారి చేసినందుకే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చింది గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి అటువంటి జానారెడ్డిని మరి ఏదో చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేయడం మరి ఈ కేసీఆర్ ఈ భాస్కర్ రావు ఈ ఎల్లిగడ్డ మరిగడ్డ వీళ్ళందరి నిజ స్వరూపం ఇది మిత్రులారా తప్పనిసరిగా ఈ 13 రోజులు మీరందరూ కష్టపడి పనిచేయాలి నిజాయితీగా పనిచేయాలి వాళ్ళు ఏ విధంగా ప్రలోభపెట్టినా భయపెట్టినా దానికి ఎటువంటి మరి మనం కాంప్రమైజ్ కావొద్దు మనందరం కూడా నిడమురు మండలంలో ఈసారి 5000 మెజారిటీ తీసుకురావాలని చెప్పి మీ అందరికీ ప్రార్థిస్తూ దోచుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్.